నుంచి పదిహేను ఎకరాలలోపు యాభై నాలుగు వేల మంది సార్ కేసీఆర్ సార్ మన రైతు బంధు ఏడికి పోతుందో ఒకసారి చెప్తాను కౌలు రైతుకి బంద్ ఇచ్చి కౌలు రైతుని వాడుకొని సబ్సిడీ కింద విత్తనాలు ఇస్తే ఈ రోజు మన తెలంగాణ రైతులు నువ్వు పోయిన మహారాష్ట్రకే కే విత్తనాలు తెచ్చుకోవడానికి ఎందుకో తెలుసా ఆడ సబ్సిడీకి దొరుకుతున్నాయని నువ్వు కూడా సబ్సిడీలు ఉన్నాయని పోతున్నావా అని కూడా అనుకుంటారు నాకెందుకు తీయది సరేలే లక్ష మంది ఆసాములకు ఆరు వందల డెబ్బై కోట్ల రైతు బంధు పడుతుందట ఏమి రాసిండుది లెక్కలు పదమూడు నుంచి పదిహేను ఎకరాలలోపు యాభై నాలుగు వేల మంది పదిహేను నుంచి ఇరవై ఐదు ఎకరాలలోపు పద్నాలుగు వేల ఐదు వందల మంది ఇరవై ఐదు నుంచి యాభై ఎకరాలలోపు ఇరవై నాలుగు వేల మంది యాభై నుంచి యాభై నాలుగు ఎకరాలలోపు ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది లిస్టులో ప్రజాప్రతినిధులు లీడర్లు పెద్ద ఆఫీసర్లు గీవిటాప్ కు ఎవరు ముందుకు వస్తారు ఎందుకు వస్తారు ఎందుకు ఇస్తారు పైసా పైసా ఏం చేస్తామంటే అన్నదాముల మధ్య చిచ్చు పెడతా భార్యాభర్తల్ని విలగొడతా తండ్రి కొడుకుల మధ్య వైరం పెడతా ఇద్దరు దోస్తులు కొట్టుకునేటట్టు చేస్తా అన్నదట గలాంటి పైసా చేతికి వస్తుంటే ఏ నేను ప్రజాప్రతినిధి ప్రజలకు సేవ చేస్తా తీసుకోండి అని ఎవరు ఎన్నిస్తారా ఎవరు ఎరువుకో హైదరాబాద్ శివార్లలో ఇద్దరు మంత్రులకు సీలింగ్ యాక్ట్ ప్రకారం యాభై నాలుగు ఎకరాల భూమి ఉంది వీళ్లకు గరిష్టంగా ఒక సీజన్ లో అందే రైతు బంధు రెండు లక్షల డెబ్బై వేలు వారి దగ్గర బంధువుల పేరుట కూడా యాభై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఇక సెక్రటేరియట్ లో ఉన్నతాధికారుల పనిచేస్తున్న ఆరుగురు సీనియర్ ఐఏఎస్ లకు రాష్ట్రంలో నలభై ఎకరాల నుంచి యాభై ఎకరాల వరకు వ్యవసాయ భూములు ఉన్నాయి వీరంతా తెలంగాణ వచ్చిన తర్వాతనే వీటిని కొనుగోలు చేసినట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి ఈ భూముల్లో కొంత కౌలుకిచ్చి సాగు చేస్తున్నారు మరికొన్ని భూములను పడవబెట్టారు అయినా ప్రభుత్వం నుంచి రైతు బంధు పెట్టుబడి సాయం మొత్తాన్ని భూమికి అందుకుంటున్నారు వాస్తవానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ వందల కోట్ల రూపాయలు ఉన్న ఈ పట్టాదారులకు రైతు బంధు అవసరం లేదని అట్లా ఇవ్వద్దని ఎప్పటి నుంచో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్తున్నాయి సార్ ఇద్దరు మంత్రులట శివార్లలో మాస్తు పొలాలు సంపాదించిందట తెలంగాణకు ముందు ఏం లేవట సెక్రటేరియట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లకు సైతం నలభై నుంచి యాభై ఎకరాలున్నాయట ట్యాక్స్ కోట్ల కోట్లు టాక్సులు కట్టేటోళ్లకు రైతు బంధు ఎందుకు ఎందుకు ఈ విషయంలో మాట్లాడట్లే దేశానికే గర్వకారణం రైతు బంధు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని వెళ్తుంది ఏంది దేశంలో ఉన్న మంత్రులకు కలెక్టర్లకు ఐఏఎస్లకు లో పనిచేసేటోళ్లకు ఢిల్లీ ఆఫీస్ పనిచేసే వాళ్ళకి ఏమంటవా వాళ్ళు కట్టే ట్యాక్స్ అంతా కూడా కాదు అయినా కూడా గీ పైసలు తీసుకొని ఆ పైసలే ఇట్ట రైతు బంధు పైసలు పడతానే గట్ట తీసుకొచ్చి ట్యాక్స్ కడతారు ఆహాహా ఏం మేధావులం సార్ మనం ఎవరికి అందాలి ఫలాలు ఎవరికి వెళ్ళాలి ఒక్కొక్క రూపాయి ఈరోజు తెలంగాణలో ఆశగా ఎదురు చూస్తున్న ఉన్నారు షెడ్యూల్ కులాల వాళ్ళు ఉన్నారు షెడ్యూల్ తెగల వాళ్ళు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీ చదువుకునే బిడ్డలు ఉన్నారు అలాగే విద్యార్థులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఇట్లా ఉచిత అనే పేరుని పక్కన వేడిస్తే కనీస అవసరాలు ప్రభుత్వం నుంచి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవి రెండు కనీసం ప్రజలకు మనం అందుబాటులో ఇవ్వాల్సినవి వాటిని కూడా ఇవ్వకుండా నేను పుట్టింది అందుకే కారణ జన్మున్నయ్యానా నీ పుట్టకపోతే తెలంగాణ వచ్చేది కాదు అని కేటీఆర్ సార్తో చెప్పించి ఇట్లా కోట్ల కోట్లు ఆరు వందల డెబ్బై కోట్లు మాటలా కరెంటు ఛార్జీలు పెంచి ఇంకో ఛార్జీలు పెంచి ఇంకో ఛార్జీలు పెంచి ప్రజల నుంచి తీసుకొని అప్పులు చేసి ఆ అప్పుకు తెలంగాణ ఉన్న ఉన్న భూములు అమ్మి ఏం చేస్తున్నాం మంత్రులకు లకు బడా బడా వ్యాపారవేత్తలకు ఆరు వందల డెబ్బై కోట్లు రైతు బంధు ద్వారా ఇస్తున్నాం ఇది రైతు బంధ రైతు బంధు పేరుతో బడా నేతలను సంతృప్తి పరిచే ప్రయత్నమా ఇంత క్లియర్ గా రాసిండ్రు ఇక ఇంత ఇది చదివినాక కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా రైతు బంధుతో తెలంగాణలో ఉన్న రైతులను కేసీఆర్ ఆదుకుంటాడని చెప్తారా లేదా అన్నది మీరే కామెంట్ చేయండి